శ్రీ విష్ణు గారు సన్ ఆఫ్ సత్యమూర్తిలో చేశారు కదా మీరు ఇద్దరు కలిసి, సో అల్లర్జున్ గారితో మీరు, సో మళ్ళీ ఎప్పుడు ఫుల్ లెంత్ ఏమన్నా? నేను ఎగ్జాక్ట్ ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫోటోలు చూసుకుని ఈయనతోనే కదా స్టార్ట్ చేసాను. ఆయన థియేటర్లో నేను ట్రైలర్ రిలీజ్ చేస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు కలిసి చేస్తారా? ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు వదలను, కంపల్సరీ చేస్తాను. డైరెక్టర్ గారు, మేడం, సరే ఇక్కడ ముగ్గురు హీరోలు అంటారు కదా, మరి హీరోయిన్లు కూడా ముగ్గురు ఉన్నారు? ఉన్నారు, సిక్స్ మెంబర్స్. శ్రీ విష్ణు గారు హియర్. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఆడియన్స్ నుంచి డిమాండ్, ఇది క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, అవును, ఎవరు గెలవబోతున్నారు, ఆర్సీబీనా సిఎస్కేనా? ఆర్సీబీ నుంచి ఒక హీరోయిన్ ఉంది, సిఎస్కే నుంచి ఒక హీరోయిన్, అంటే తమిళనాడు అమ్మాయి, బెంగళూరు అమ్మాయి ఉన్నారు. సో వాళ్ళు ఏం నాకు తెలియదు, కానీ మన మన ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం ఫుల్ కిక్. విష్ణు, శ్రీ విష్ణు గారు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మీరు మన టీజర్ కానీ ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ట్రైలర్ చూస్తే మనకి అడ్వెంచర్, మిస్టరీ, ఫన్, థ్రిల్లర్ ఫోర్ జోనర్స్ కనబడుతున్నాయి. అండ్ ఇది చూస్తే మొత్తం ఒక మిస్టరీ రూమ్లో ఒక పజిల్ సాల్వింగ్ లాగా కనబడుతుంది నాకు. సో ఏమైనా మిస్టరీ రూమ్స్లో వెళ్ళి మీరు ఏమైనా వాళ్ళ కాన్సెప్ట్స్ ఏమైనా మీరు ఏమున్నా దీంట్లో కనిపించేవి ఏమున్నా కూడా అవి ఎంటర్టైన్మెంట్తోనే ఉంటాయండి. అంటే మీరు అన్నట్టు మిస్టరీ చిన్న చిన్న సీక్వెన్స్లు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఇలా థ్రిల్లింగ్ సీక్వెన్స్లు అన్నీ ఉంటాయి. ఏది ఉన్నా సరే మీకు దాంట్లో ఎంటర్టైన్మెంట్, అంటే ఆడియన్స్కి, మాకది సీరియస్ అవ్వచ్చు, మాకు టెన్షన్ అవ్వచ్చు, మమ్మల్ని ఎవరన్నా కొట్టవచ్చు, బట్ మీకు మాత్రం అది నవ్వే అనిపిస్తుంది అన్నమాట, నవ్వే వస్తుంది చూసినంతసేపు. సార్, హర్ష సార్, అది ఇప్పుడు మీరు హుషారు కానీ ఈ మూవీ కానీ చూస్తే, హుషారులో కూడా గ్యాంగ్ యూత్ తీసుకొని సేమ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో బీల్స్ని మీరు ఈ కామర్స్లో అమ్మచ్చు అని చెప్పి ఒక సంథింగ్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంట్లో కూడా ఓం భీమ్ భూష్ అని ఏమైనా ఒక వెబ్సైట్ లాగా లాంచ్ చేసి ఏమైనా చేస్తున్నారా? ఉంది కదా, పెద్ద వెబ్సైట్ ఉంది కదా ఇంకా. శ్రీకృష్ణ అన్న ఇక్కడ, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ టీజర్లో ఎండింగ్ డైలాగ్ ఒకటి ఉంది, సో గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి అని చెప్పి, సో అలాంటి డైలాగ్స్ ఫుల్ లెంత్ సినిమాలో యూత్ బాగా ఎంజాయ్ చేసేలా ఇంకెలా ఉండబోతున్నాయి? ఉంటాయండి, చాలా బాగుంటాయి, అంటే అవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేసేలాగే ఉంటాయి, సిచ్యువేషన్కి తగ్గట్టే ఉంటాయి. ఓకే, అండ్ ప్రియదర్శి అన్న, నమస్తే అన్న. సో ఇందాడ అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ, యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చే బాక్సులతో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి యూవీ క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి? సో బేసికల్లీ మాకు అది ఒక డేలో అదొక ఈవెంట్ అనమాట, ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది. సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్ళే చేశారు, నేను చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్ళే రైస్ పెట్టారు, వాళ్ళే కర్రీస్ తెచ్చారు. సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం ప్రభాస్ అన్న హాస్పాట్, వారు ఏమన్నారో తెలుసా, ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా అన్నారు. సో ప్లీజ్ ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం. బట్ నన్న క్వశ్చన్కి, యూవీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్, అండ్